తేనెల సోనలేచినుకగా కావ్యం ఒలు పొంగమే వెన్నుండెన్నిన వెన్న గిన్నెలగు నైవేద్యాల పద్యములే అమ్మా కన్నుల్ తేనెల సోనలేచినుకగా కావ్యం ఒలు పొంగమే వెన్నుండెన్నిన వెన్న గిన్నెలగు నైవేద్యాల పద్యములే మన్నే మిన్నగు మిన్ను మన్నునగునమ్మ మన్నే మిన్నగు మిన్ను మన్నునగునమ్మ నీ కృపాలేశమే దన్నం సున్మదినమ్ము నాకునిక మన్నే మిన్నగు మిన్ను మన్నునగునమ్మ నీ కృపాలేశమే దన్నం సున్మదినమ్ము నాకునిక ఆ దైవంబు నీ రూపమే వెన్నుని ఆలయంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణుణ్ణి విష్ణువు అనడానికి తెలుగులో అచ్చ తెలుగులో వెన్నుడు అంటారు. నిజంగానే ఆయన వెన్న బాగా ఇష్టపడతాడు కాబట్టి వెన్నుడు అనేది బాగా సరిపోయే మాట. కూడా మనందరికీ వెన్నుపూస కూడా భగవంతుడే. వెన్నుపూసలో ఉండే రహస్యాన్ని తెలుసుకుంటే భగవంతుడు అర్థమవుతాడు. వెన్నుపూసలోనే షట్చక్రాల స్థానాలు ఉన్నాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాగత చక్రం, విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు అన్ని స్థానాలు మనకి ముందు దొరికే గుర్తు కోసం చెబుతారు. కానీ అన్నీ వెన్నుపూసలో ఉంటాయి. ఆధ్యాత్మికంగానూ వెన్నుపూస చాలా ముఖ్యం, భౌతికంగానూ వెన్నుపూస చాలా ముఖ్యం. చెయ్యో కాలో విరిగిపోయినా జీవితం నెట్టుకు రావచ్చు. వెన్నుపూస విరిగిపోతే చేసేది ఏం లేదు, మొత్తం అన్నీ పోతాయి.
అందుకే వెన్నుపూసకు చివర ఉండే కేంద్రస్థానాన్ని ఆజ్ఞాచక్రం అంటారు, కమాండింగ్ సెంటర్. ఆ ఆజ్ఞాచక్ర బిందువు ఇక్కడ మన భూమధ్యంలో ఉంటుంది. ఆ రహస్యం మన ఋషులకు తెలుసు కాబట్టి వారు ఎప్పటికైనా ఆ రహస్యాన్ని ఛేదించి ఆ భూమధ్యంలో ఉండేటువంటి మూడవ కన్ను తెరుచుకుని మనమందరం జ్ఞానమయులం కావాలనే ఉద్దేశంతో ముందు దానికి సంకేతంగా బొట్టు పెట్టుకోమని చెప్పారు. హిందువులైన వాళ్ళందరూ ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ బొట్టు పెట్టుకోవాలి. అది కూడా ఎరుపు రంగు బొట్టే పెట్టుకోవాలి. అది కూడా రెండు కనుబొమ్మల మధ్యలోనే పెట్టుకోవాలి. దాని చక్రస్థానం అందం కోసం పెట్టుకునేది కాదు, అందం కూడా ఉంటుంది, అందులో వేరే విషయం. 100 ఆభరణాలు ధరించినా బొట్టు లేకపోతే ఆ మొహం చూడలేం. బొట్టు ఒక్కటి ఉంటే ఏ ఆభరణాలు లేకపోయినా బాగానే ఉంటుంది. అంచేతన బొట్టుకు ఎందుకు ప్రత్యేకత అంటే అందం అనేది చిన్న విషయం, ఆనందం అనేది చాలా పెద్ద విషయం. ఆ మూడో కన్ను భూమధ్యంలో ఉండే శివుడికి మనకి అందరికీ ఉన్న ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, అంతే తేడా. అది తెరుచుకోవాలి అంటే మనం నిరంతరం యోగ సాధన చెయ్యాలి. ఆ యోగ సాధన రోజు చెయ్యాలి అని గుర్తు చేసుకోవడానికే బొట్టు పెట్టుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసి బొట్టు పెట్టుకుంటుంటే 24 గంటలు గడిచిపోయింది. నిన్న పెట్టుకున్నాం, ఇవాళ పెట్టుకున్నాం, ఎన్నాళ్ళు పెట్టుకోవడం, ఇలా పెట్టుకుంటూ ఉండడమేనా అని బొట్టు మహిమ గురించి మాట్లాడుకోవడం కాదు, బొట్టు లోపల ఉండే లోగుట్టు మహిమను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఆ యోగ సాధనకి మూలమైంది వెన్నుపూస. అందుకని విష్ణుమూర్తికి విష్ణు శబ్దానికి వికృతిగానే కాకుండా వెన్నుడు అంటే జగత్తుకి ఆధారమైన వాడు గోవిందుడు, శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని వెన్నుండెన్నిన వెన్నగిన్నెలకు నైవేద్యాల పద్యమ్ములే అన్నాం. వెన్నగిన్నంటేనే చాలా అందంగా ఎంపిక చేస్తాం. ఏదో బూర్లు మూకుడు లాంటిది పట్టుకొచ్చి వెన్నగిన్నె అని ఎవరో అనరు. పసిపిల్లలకి తినిపించే వెన్నగిన్నె అని కానీ దాని ఎంపికలో చాలా జాగ్రత్త పడతాం. పిల్లలకి పెడతాం కదా, పిల్లలకి పెడతాం కదా. ఆ వెన్నగిన్నె స్వయంగా శ్రీకృష్ణుడే ఎంపిక చేశాడనుకోండి, వెండి దుకాణంలోకి వచ్చి ఇంకంతకంటే చెప్పేది ఏమిటి ఆయన ఎంపిక చేస్తే. అంచేత తల్లి మీద చెప్పే పద్యాలు, భగవంతుడి మీద చెప్పే పద్యాలు ఎలా ఉంటాయి, కృష్ణుడు ఎంపిక చేసిన వెన్నగిన్నెల్లా ఉంటాయి. కన్నులు తేనెల సోనలేచినకగా కావ్యములు ఉప్పొంగవి. కావ్యాలు ఉప్పొంగాలంటే కళ్ళు తేనె సోనలు చెనక. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలి. మన పూజామందిరంలో మనం పూజ చేస్తూ ఉన్నా, ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉన్నా, మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలి. గ్లిజరిన్ రాసుకుని బలవంతంగా తెప్పించుకోవడం కాదు, కళ్ళు మండిపోయాలి. రావాలట రావాలట, రాకపోతే పాపంట అనుకోవద్దు. అలా ఉండదు ఎక్కడ ఆధ్యాత్మిక. బాష్పాలు రావడం అంటే బలవంతంగా రావడం కాదు, ఆ భావన మనకుంటే తప్పకుండా వస్తుంది. కొంతమంది వ్యక్తుల్ని చూస్తేనే ఆనందం పట్టలేక మనం కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నామే, భగవంతుడిని చూసినప్పుడు ఆ కళ్ళనీళ్ళు ఎందుకు రావండి, భగవంతుడి కంటే వ్యక్తులు ఎలా ఎక్కువైపోతున్నారు అసలు సమాజంలో, నాకు అర్థం కాదు. ఎంత జ్ఞానైనా, ఎంత గురువైనా, ఎంత చుట్టమైనా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా భగవంతుడి కంటే ఎక్కువ కాదు కదా. వీళ్ళు ఎక్కువ వాళ్ళు అని చెప్పడానికి మనం ఏమంటాం, దైవస్వరూపులో ఉంటాం. మరి దైవస్వరూపుడే ఎంత గొప్పవాడైతే దైవం ఎంత గొప్పవాడు అవుతాడు. ఆయన చూడగానే మనకు ఆనంద బాష్పాలు ఎందుకు రావట్లా, తీర్థం ఇచ్చారా లేదా, ప్రసాదం ఇచ్చారా లేదా, హారతి ఇచ్చారా లేదా, నాకు అన్ని మర్యాదలు జరిగాయా లేదా అని నాకు నేను అనేది మర్చిపోలేకుండా ఉంటున్నామే గుళ్ళో కూడా. అవన్నీ ఇవ్వడం, అవన్నీ మనం పుచ్చుకోవడం ముఖ్యం కాదు. స్వామివారిని కానీ అమ్మవారిని కానీ చూసినప్పుడు మనకేమైనా భావన కలిగిందా? ఏ భావన కలిగినప్పుడు ఇక జంతువుకి మనకి తేడా ఏముంది? ఆ భావన కలగాలి. అదే కన్నులు తేనెల సోనలేచినకగా కావ్యమ్ములు పొంగవి, వెన్నుండెన్నిన వెన్నగిన్నెలకు నైవేద్యాల పద్యమ్ములే. ఆ యోగాభ్యాసం చేసి ఆత్మజ్ఞానం పొందగలిగితే మన జీవితం ఎలా ఉంటుందంటే, మన్నే మిన్నగు మిన్ను మన్నునగునమ్మ, నీ కృపాలయశమే దండంచున్ మదినమ్ము నాకునిక ఆ దైవంబు నీ రూపమే అన్నారు. అప్పుడు భూమి ఆకాశం అవుతుంది, ఆకాశం భూమి అవుతుంది. భగవంతుడు నమ్ముకున్న వాడికి ఎక్కడ తేడా అనేది జరగదు అసలు. ఆయనే చూసుకుంటాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఆపద రాగానే ఏ స్తోత్రం చదివితే మంచిది అంటాం. ఉంటుంది, దేనికో లెక్క ఉంటుంది, పని చేస్తుంది, పని చేయకపోదు. ఆపదలో చదివేటువంటి స్తోత్రం పెయిన్ కిల్లర్ లాంటిది, ఎప్పుడూ చేసేటువంటి స్మరణ నిరోధక శక్తి లాంటిది. ఏది మంచిదో మీరే గుర్తు చేసుకోండి. ఆపదలో చదివేటువంటి స్తోత్రం పెయిన్ కిల్లర్, అప్పటికప్పుడు పని చేస్తుంది. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, కాసేపట్లో ఆ నొప్పి తగ్గించదమ్మా, పక్కకి పంపిస్తుంది. దాని లక్షణం అది, మోకాలు నొప్పిని మడమల్లోకి పంపిస్తుంది, మళ్ళీ మన్నాడు వస్తుంది. ఇంకా అందుకే దానికి పెయిన్ కిల్లర్ అన్నారు. పెయిన్ కిల్లు చేస్తుంది, కొన్నాళ్ళు పోయాక మన్న కూడా కిల్లు చేస్తుంది. అది ఎక్కువ వాడిన కొద్దీ అంతే. ఇంకా డాక్టర్ గారు ఎందుకు ఇస్తాడు, ఆయనకేం సరదా కాదు కూడా, మనం వాడి ప్రాణం తినేస్తూ ఉంటాం. నాకు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, తట్టుకోలేను తట్టుకోలేను తట్టుకోలేను.
తట్టుకోకపోతే బో అనిస్తాడు వాడు. అందుకని తగ్గకపోయినా పర్వాలేదండి, సావకాశంగా వైద్యం చేయండి, నేను 10 రోజులు పడతాను దీంతో అంటే ఆ వైద్యం వేరుగా ఉంటుంది, అది ఆయుర్వేద వైద్యం. దానికి పడుతుంది, ఒక 2-3 నెలలు పడుతుంది, కానీ ఇంక మళ్ళీ రాదు. మన జీవితాల్లో దుఃఖాలు మళ్ళీ రాకుండా చూసుకోవాలి, కానీ వచ్చినప్పుడు ఏదో బెళ్ళేయడం కాదు కదా, ఎన్ని బెళ్ళలేస్తావు. అంచేత ఈ స్తోత్రం చదవమా, ఆ స్తోత్రం చదివితే ఏదో అవుతుంది, ఏమి చదవకపోయినా రోజు నిరంతరం ఒకే ఒక నామస్మరణ, అలా నమ శివాజ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ, ఇలా ఏదో ఒక నామాన్ని మనం ఎంచుకుని నిరంతరం ఏ పని చేస్తున్నా సరే మనస్సులో అదే స్మరిస్తూ ఉంటే భగవంతుడు మనల్ని వెన్నంటి ఉంటాడు. వెన్నుడు వెన్నంటి ఉండగా మనకు ఆపదలు ఎందుకు వస్తాయండి? శ్రీకృష్ణుడు నమ్ముకున్న గోపికలకు వచ్చాయా, గోపకులకు వచ్చాయా, భాగవతంలో ఎవరికి వచ్చాయి? మనకి రావడానికి. అందుకని భగవంతుడిని నమ్ముకుంటే, కన్న తల్లిని నమ్ముకుంటే, కన్న తండ్రిని నమ్ముకుంటే, వాళ్ళ ఆశీర్వచనం పొందగలిగితే, వాళ్ళకి సేవ చేయగలిగితే జీవితం ఎలా ఉంటుందంటే మన్నే మిన్నకు మిన్ను మన్నునకు నమ్మ. భూమి ఆకాశమైనా ఆకాశం భూమి అయినా మనం ఏమీ కంగారు పడక్కలేదు, ఆ దైవంబు నీరూపమే. అటువంటి తల్లికి మాతృరూపమైన భగవంతుడికి నమస్కారం చేస్తూ మనం శంకర భగవత్పాదులు రచించిన ఆనందలహరిలో ప్రవేశిస్తూ ఉన్నాం. నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప లలాటరేఖాలాలిత్యము వేద పక్షులకు శాఖాసౌక్షవాసమ్మిడన్ వ్రేలం వ్రేలిని చేర్చి ఆత్మసమత వేదము బోధించు. వ్రేలం వ్రేలిని చేర్చి ఆత్మసమత వేదము బోధించు. ఆలీలా మానుష శాంకరంబునకి చెల్లెన్ పీఠ సర్వజ్ఞతల్ శ్రీలీలామానుష శంకరంబునకి చెల్లెన్ పీఠ సర్వజ్ఞతల్. శంకరాచార్య స్వామి 4 శిష్యులతో కూర్చున్నటువంటి దృశ్యాన్ని వర్ణించే పద్యం ఇది. ఆకాశమే ఆయనకి ఛత్రంగా ప్రకాశించింది. నీలాకాశము కాంతి మండలమునే నిర్మింప, ఆయన చుట్టూ ఉండే మండలం నీలాకాశమే, విశ్వమంతా ఒక్కటే అని భావన చేసేవాడు యొక్క చుట్టూ అటువంటి కాంతి మండలమే ఉంటుంది. మన చుట్టూ అది ఎందుకు ఉండదు అంటే మనం ఎంతసేపు అహంకారాల్లో మమకారాల్లో కొట్టుకుంటున్నాం అక్కడ. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవమవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి అని శ్వేతాశ్వేతరోపనిషత్తులు చెబుతారు. ఎప్పుడైతే నువ్వు ఈ చర్మం నీకు పరిమితం అనుకోకుండా నీ శరీరానికి పై చర్మం ఆకాశమే అని భావించగలిగావో అప్పుడు దేవుడితో సంబంధం లేకుండానే నీకున్న దుఃఖాలన్నీ పోతాయన్నారు. ఆకాశమే మన చర్మం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు గాజాకి ఇజ్రాయెల్కినో మసూద్ హమాస్ వాళ్ళకి జరిగే యుద్ధం కూడా మందే, ఆకాశమే కదా మన చర్మం. అందుకని అక్కడ 10,000 మంది చచ్చిపోతున్నా మనకేం అంటుకోదు, మనకి అసలు దాని గురించి ఆలోచించాం మనం. అలాగే వాళ్ళు అలాగే కొట్టుకుంటూ ఉంటారు, అంటూ ఉంటాం. మన ఇంట్లో ఏదైనా చిన్న తగాద వచ్చిందనుకోండి అది పెద్ద మనకి ప్రపంచ యుద్ధంలా కనపడుతుంది ఇక్కడ. ఎందుకని మన మనస్సును మనమే పరిమితం చేసుకున్నాం. పరిమితం చేసుకున్న కొద్దీ ఏమవుతుందంటే చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దవిగా కనపడతాయి. అందుకే మనల్ని మనం పరిమితం చేసుకోకూడదు, విస్తృతం చేసుకోవాలి. దారపురీలు గమనించండి మీరు, దారపురీలు దారపు ఉండవుంది కదా, దారపురీలు దాన్ని అక్కడ పెట్టాం. ఎంత చోటు ఆక్రమించింది అది? 2 అంగుళాలు. అంతకుమించి ఆక్రమించలేదు. దారపురీలు ఎంత ఉంటుంది? ఎందుకని దానికి 3 కొలతలు ఉన్నాయి, పొడవు వెడల్పు ఎత్తు. పొడవు ఉంది, వెడల్పు ఉంది, ఎత్తు కూడా ఉంది. దారపురీలు ఇంత పొడవు ఎంత అంటే 2 అంగుళాలు, వెడల్పు ఎంత అంటే అంగుళం, ఎత్తు కూడా ఉంది 1 అంగుళము 6 అంగుళము. 3 కొలతలు ఉన్నాయి, పరిధులు ఎక్కువ. కాబట్టి దారపురీలు ఆ 2 అంగుళాల ప్రాంతంలోనే ఉంటుంది, అక్కడి నుంచి వ్యాపించలేదు. అదే దారాన్ని తీసి ఒక జీవరుమాలు తయారు చేసామనుకోండి, పడుగు పేక కింద మార్చి ఒక జీవరుమాలు తయారు చేసామనుకోండి, అది శుభ్రంగా పెద్ద స్కేల్, 32 సెంటీమీటర్ల పొడుగును ఇంకో 28 సెంటీమీటర్ల వెడల్పుతో ఇంత ఇంత చోట ఆక్రమిస్తుంది. ఎందుకంటే అది 1 కొలత వదిలేసింది, ఎత్తు వదిలేసింది. జేబురుమాలకి ఎత్తు ఉండదు, పొడవు వెడల్పు ఉంటాయి. దారపురీలకి పొడవు వెడల్పు ఎత్తు 3 ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరిమితికి అపరిమితికి ఉండే తేడా ఏమిటో. మనల్ని మనం విశాలం చేసుకోవాలి, అంటే ఈ పరిమితులన్నీ తగ్గిపోవాలి. దారపురీలు దారపురీలుగా ఉన్నప్పుడు ఓ చిన్న 2 అంగుళాల ప్రాంతంలో ఉందంతే, ఎవరన్నా దొల్లిస్తే దొల్లాలి, లేకపోతే దానికి దారి ఏమీ లేదు. అందులో ఉండే దారాన్ని తీసి దాంతో ఒక జేబురుమాలు తయారు చేస్తే అది పొడవు వెడల్పు 2 ఉన్నాయి, ఇంకాస్త ఎక్కువ చోట ఆక్రమించింది. ఒక 1 అడుగు పొడుగు ఉంది, ఇంకో 1 అడుగు వెడల్పు ఉంది, అసలు ఎక్కువ చోట ఆక్రమించింది. ఎందుకని 1 కొలత తగ్గింది, ఎత్తు తగ్గింది. ఇప్పుడు అదే
దారపురిలో ఉండే దారాన్ని జేబురుమాలు కూడా నెయ్యకుండా వనస్థలపురం వెంకటేశ్వర ఆలయం నుంచి వరుసగా దారాన్ని రోడ్డు మీద పరుచుకుంటూ వెళ్ళండి. ఎల్బీ నగర్ వరకు వెళ్ళిపోతుంది కనీసం. అంటే ఎంత దూరం ఆక్రమించింది, ఎందుకని దీనికి పొడవే తప్ప వెడల్పు కూడా లేదు సమస్యది. పొడవు వెడల్పు మూడు, ఎత్తు మూడు ఉండడం వల్ల దారపురిలు తక్కువ స్థలం ఆక్రమించింది. ఎత్తు తగ్గించుకుని యథవసంత వద్దులే ఎందుకు వచ్చింది, నేను ఎదక్కపోతే నష్టమేమిటి, ఉన్న చోట సుఖంగా ఉంటే చాలు కదా అనుకుంది జేబురుమాలు. అందుకని సుఖంగా ఉంది, ఎక్కువ చోట ఆక్రమించగలిగింది దారం. అది కూడా అర్హం, నేను దూరంగా వెళ్ళడం ముఖ్యం కానీ జేబురుమాలు కూడా నాకెందుకు అని ఆ దారాన్ని ఇక్కడి నుంచి పరుచుకుంటూ వెడితే ఎల్బీ నగర్ వరకు వెళ్ళింది. ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ వరకు ఎన్ని మైళ్ళు ఉందో అన్ని మైళ్ళు వ్యాపించింది. అది మనం కూడా విస్తృతి చెందాలి అంటే పొడవు వెడల్పు ఎత్తు తగ్గించుకోవాలి, బంధాలు తగ్గించుకోవాలి, బాధ్యతలు తగ్గించుకోవాలి. దిక్కుమాలిన ఇల్లు, ఒక ఇల్లు ఏడిచింది మనకి ఎంత చేస్తే, ఇద్దరు తప్పితే ఇందులో బొట్టిగాళ్ళు ఎవరు లేరు. 20 మంది ఉన్నప్పుడు ఎవరు పెద్దవాళ్ళు ఇంత బాధపడ్డని నేను చూడలేదు. మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారనే వాళ్ళని చూశాను, ఏం చెప్పలేదు వివరాలు. మన ఎవరన్నా పలకరించడం పాపం. మీ అబ్బాయి అనగ మా వాడండి అమెరికాలో 3 కోట్ల ఇల్లు కట్టాడు, నేను ఆ విషయం అడగలేదు. నేను మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అడిగాను నేను అంతే. ఎంత అహంకారము, అక్కడ చాలా పెద్ద అయిపోయాడండి వాడు, ప్రెసిడెంట్ ఆఫీసులో వాడే ముఖ్యం. ఇన్ని చెబుతాం అన్నీ అడగలేదు కదా ఎవరు. అంటే మన అబ్బాయికి, మన అమ్మాయికి, మన భర్తకి, మన భార్యకి ఈ గూడుకు గుడుగుడు గుంచడానికి మన పరిమితం చేసుకున్నాం. మనకి ప్రపంచం గురించి ఆలోచించడం మానేసాం. అందుకే మనకి దేశంలో ఎప్పుడు సామాజిక సమస్యలు తీరవండి, ఎందుకంటే మన సమస్య కూడా తీరలేదుగా. రోడ్లు అలాగే ఉంటాయి, అన్నీ అలాగే గోతులు గొప్పుల్లో ఉంటాయి, ట్రాఫిక్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనకెవరికీ ఆ స్పృహ లేదు, అందరూ తలోకారు కొనిపెట్టుకుంటాం, కొడుక్కోకారు కోళ్ళకోకారు, ఇద్దరు ఒక కారులో వెళ్ళరు. పడదుగా, పడితే దంపతులు ఎలా అవుతారు, పడితే ప్రేమికులు అవుతారు, పడకపోయే వాళ్ళే దంపతులు అవుతారు. అంటే ఇద్దరికి చెరువు కారు, మరి ట్రాఫిక్ జామ్ అవ్వకపోతే. ఈ ట్రాఫిక్ జామ్కి మనం ఎందుకు కారణం కావాలి, కనీసం మనమైనా మెట్రోలో పెడదాం, బస్సులో పెడదాం, లేకపోతే ఏదో 4 కలిసి ఒక కారులో పెడదాం అనే ఆలోచన మనకు రాదండి. ఈ విస్తృతికి సంకుచిత భావానికి తేడా ఇది. ఆధ్యాత్మికత అంటే విస్తృతి, మన మనస్సు బాగా ఎదగాలి, ఎవరితోనైనా కలవగలగాలి, ఎవరితోనైనా కలిసి భోజనం చెయ్యగలగాలి, ఎవరి భుజం మీదైనా చెయ్యి వెయ్యగలగాలి, ఎవరినైనా ఆత్మీయంగా పలకరించగలగాలి. మన వీలైనంత వరకు మనం చెయ్యాలి. మా బోటుగాళ్ళ కుదరకపోవచ్చు, అందరినీ మేము కౌగులించి కూడా మొదలు పెడితే తెల్లారుతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి. పైగా కౌగులించుకుంటే అపార్థాలు కూడా వస్తాయి. అంటే మాకు కష్టం అవచ్చు అండి, అన్ని విధాలు అదేం కష్టం కాదే, అందరికీ అది కష్టం కాదు, నాకు కూడా అన్ని వేళలా కష్టం కాదు. మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు తేలికే, వచ్చిన వాళ్ళని పలకరించడానికి ఆనందంగా ఇబ్బంది లేదు. ఇలాంటి చోట అంటే ప్రతి వాళ్ళని పలకరించాలంటే కష్టం, కానీ ఇంటికి వచ్చినప్పుడు ఏముందండి, పలకరిస్తాం హాయిగా. మన పరిధిని మనం పెంచుకోవాలి అంటే మన పరిమితుల్ని మనం బాగా తగ్గించుకోవాలి. నేను ఇంత కాదు, నా యథా చర్మవద ఆకాశం అంటాడు ఉపనిషత్తులో. నీ చర్మం ఏమిటంటే ఆకాశం అని చెప్పు. ఆకాశం ఎంతవరకు వ్యాపించదో అంతవరకు నేనే. అప్పుడు గాజాలో చచ్చిపోతున్న వాళ్ళు, ఇజ్రాయెల్లో చచ్చిపోయిన వాళ్ళు అందరూ మన వాళ్ళే అవుతారు. ఎక్కడెక్కడో భూకంపాల్లో పోతున్న వాళ్ళు అందరూ మన వాళ్ళే అవుతారు. అప్పుడు మన దుఃఖాలు మనకు చాలా చిన్నవిగా కనపడతాయి. ఆ దుఃఖం ముందు మంది ఎంత, ఇవాళ రొట్టు ముక్కలు లేవు అక్కడ. రొట్టు ముక్కలు ఎవరో వ్యాన్లో పట్టుకొస్తే 10,000 మంది వచ్చి నిలబడ్డారండి. మనకి ఇక్కడ అన్నప్రసాదం అని పెడితే స్వీటు ఎట్లా అనే స్థితిలో ఉన్నాం మనం. మనకు ఆ ప్రసాదం విలువ ఎప్పుడు తెలుస్తుంది, మనం కూడా గాజాలే అయితే తెలుస్తుంది అనకూడదు కానీ, అప్పుడు తెలుస్తుంది విలువ. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, రొట్టు ముక్క దొరకట్లేదు. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఆపేశారు, రాగద్వేషాలు తప్పితే ఏం లేదు. కేవలం ఒక భవనాన్ని గురించిన స్పర్ధ, మనుషులు ఎంత మూర్ఖులో ఆలోచించండి. కేవలం ఒక భవనం, అది మా మతానికి సంబంధించిందని వీళ్ళు, మా మతానికి సంబంధించిందని వాళ్ళు, అదే గొడవ, అంతకంటే ఏం లేదు. ఈ భవనాల్లో దేవుడు ఉంటాడా, నీ గుండెల్లో ఉన్నాను రా బాబు, నీ గుండెల్లో గుడిగట్టుకుని కూర్చున్నాను, నా చుట్టూ ఓ గుడి కట్టేసేవరా, నువ్వు బయట తిరుగుతున్నావు అనవసరంగా, అందువల్లే నువ్వు ఆనంద లహరి నీ దగ్గరికి కూడా చేరట్లేదురా. లహరి అంటే అలా కదా, ఆనంద లహరి నీ దగ్గరికి కూడా చేరట్లేదు అని శంకరాచార్య చెబుతున్నారు మనకి. ఆ గుండెల్లో ఉండే భగవంతుడు కాస్త విశ్రాంతి దొరకాలి, విశాలంగా ఉండాలంటే మన ఆలోచనలు కులాతీతంగా, మతాతీతంగా, ప్రాంతాతీతంగా, స్త్రీ పురుషులకు అతీతంగా ఎదగాలి. ఎవరికి కష్టం వచ్చినా అది మనదే అని భావించాలి, ఎవరు సుఖపడినా మనమే అని భావించాలి. అప్పుడు వేరే కోరుకునే సుఖాలు ఏమి ఉండవు. సుఖంగా ఉన్నారుగా వాళ్ళు, అది ఆ సుఖం మనదే అనుకుంటే మనం ఎందుకు ఆశిస్తాం.
ఎవరో దుఃఖపడుతున్నారు, ఆ దుఃఖం మనదే అనుకుంటే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదారుస్తాం. ఇదే విశాల భావన. అందుకే శంకరాచార్య స్వామి అలా ఆలోచించారు కాబట్టి 153 రచనలు చేయగలిగారు, 72 స్తోత్రాలు రచించారు. ఆ 72లోదే ఒకటి ఆనందలహరి. అందుకే ఆయనకి నీలాకాశము కాంతి మండలమునే నిర్మింపల అలాట రేఖాల ఆలిత్యము శాఖ వేదపక్షులకు శాఖా సౌఖ్యవాసం మీద. మూడు విభూతి రేఖలు ఉంటాయి మూడు వేదాలకి ప్రతీకలుగా. పూర్వం మూడే వేదాలు, ఈ కలియుగం వచ్చేనాటికి వ్యాసభగవానుడు అథర్వ వేదాన్ని విడదీశాడు. నాలుగు వేదాలు అని చెప్పాడు, ఎందుకంటే అందులో ఉండే మంత్రాలు తతంగాలు వేరు, అవి విడదీయడం మంచిదని ఆయనకి అనిపించింది. అంతవరకు అన్నీ కలిసిపోయి ఉండేవి, త్రయీ విద్య అనేవారు, మూడు వేదాలు అనేవారు. అందుకే మూడు విభూతి రేఖ. ఆ మూడు విభూతి రేఖలు మూడు వేదాలు. వేదాలు అనే పక్షులు కొమ్మల మీద వాళ్తాయి, ఏ పక్షులైనా కొమ్మల మీద వాళ్తాయి కదా. వేదం అనే పక్షి ఎక్కడ వాళ్తుందంటే మనం ధరించే విభూతి కొమ్మల మీద వాళ్తుంది. మనం ధరించేది శంకరాచార్య స్వామి ధరించేది. వేదం మీద గౌరవం ఉంటే భక్తి ఉంటే అలాగే జరుగుతుంది. వ్రేలను వ్రేలిని గురించి ఆత్మసమత వేదమ్ము బోధించాను. ఈ వ్రేలు, ఈ చూపుడు వేలు జీవుడు, బొటన వేలు దేవుడు, ఈ మూడు సత్వరజస్తమో గుణాలు. ఎప్పుడు ఈ చూపుడు వేలు ఈ మూడింటితో కలిసి ఉంటుంది అంటే జీవుడు సత్వగుణంలోనో రజోగుణంలోనో తమోగుణంలోనో పడి ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనమంతా ప్రవచనం వింటున్నామంటే సత్వగుణంలో ఉన్నట్టు లెక్క. రజోగుణంలో ఉండమంటే మళ్ళీ ఇంటికి మళ్ళీ ప్రసాదం కోసం పిలిచారనుకోండి క్యూ, దాన్ని తోసేసుకుంటూ ఉంటామే, అప్పుడు రజోగుణంలో ఉన్నట్టు లెక్క. నాకు ముందు నేను డబ్బులు కట్టా, నేను టికెట్ కొన్నా, అది ఇదే రజోగుణం అంటే. తమోగుణం అనుకోండి, ఏ అదో జరుగుతున్నామంటే ఆ గుళ్ళు అవన్నీ అదంతా వాళ్ళకి పని లేక చేసుకుంటారని ఇంట్లో పడుకుంటాడే, అది తమోగుణం. అసలు గుడి జోలుకే వెళ్ళడం, వాడికి ప్రసాదం అక్కర్లా, దేవుడు అక్కర్లా, ఏ ఒక్కర్లా, తమోగుణం అంటే. నేను దేవుడే కనుక ఉంటే వాళ్ళందరినీ కాపాడద్దా, వీళ్ళందరినీ కాపాడద్దా, ఈ పడుకున్న సన్నాసి ఎవరిని కాపాడాడో తెలియదు ఇంతవరకు. ఈ మాట్లాడేవాడు ఎవరిని కాపాడాలా, దేవుడు కాపాడాలి అందరినీ, ఇదే తమోగుణం. అసలు గుళ్ళోకే వెళ్ళడం ఓడవలేదు వాడికి. ఈ మూడింట్లో ఉంటాం, ఆ మూడింటి నుంచి జీవుణ్ణి విడదీసి దేవుడితో కలపాలి. అందుకే ఈ చూపుడు వేలని ప్రయత్నించి విడదీసి బొట్న వేలతో కలిపితే చాలు, ఇది పురుష ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తుంటే దైవానుగ్రహం కూడా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనం ఇలా అంటాం గమనించండి, చిటికేస్తాం. చిటికి ఈ చిన్ముద్రకి తేడా, చిన్ముద్ర పురుష ప్రయత్నం. కనీసం ఈ వేలు దీంతో మనం కలపాలి, దేవుడు కలపడం, మనమే కలపాలి, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే నామస్మరణ. చిటికి వేస్తే మోక్షం ఎటు ఉండదండి. ఈ చిటికేసినప్పుడు గమనించండి, ఈ బొటన వేలు మూడు వేళ్ళని దాటుకుని దీని దగ్గరికి వస్తుంది. చిటికి అంటే అది ఇలా ఉంటుంది, చిటికి సరిగ్గా చిటికేడు అంటారు. అందుకే చిటికెడు అంటే చూపుడు వేలు బొటన వేలు కలుపుతారు చిటికెడు అంటే. అందుకే ఈ మూడింటిని దాటుకుని చూపుడు వేలుని కలిసింది అంటే దేవుడే మూడు గుణాలని దాటి జీవుడి దగ్గరికి వచ్చాడు. చిటికలో మోక్షం అంటారు, నిజంగానే చిటికలో మోక్షం ఉంది. దేవుడే ఈ మూడింటిని దాటుకుని చూపుడు వేలు దగ్గరికి వచ్చాడు. నేనే వస్తానరా నీ దగ్గరికి, నువ్వు రావులే అన్నాడు ఆయన. అది అంటే మన జన్మాంతర పుణ్యం బాగా పనిచేసింది. అంచేత చిన్ముద్ర అనేది పురుష ప్రయత్నం, చిటిక అనేది దైవానుగ్రహం. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. పురుష ప్రయత్నం లేకుండా, మనిషి ప్రయత్నం చేయకుండా దేవుడు అనుగ్రహించడు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఆ అనుగ్రహం లేకుండా మనకు ఆ ప్రయత్నం చేయాలనే ఆలోచన కూడా రాదు. ఏది ముందు ఏది వెనక అంటే విత్తు ముందా చెట్టు ముందా అన్నంత ప్రశ్న ఇది. మన చేతుల్లో ఉన్నది పురుష ప్రయత్నం, దైవానుగ్రహం మన చేతుల్లో లేదు. అందుకని మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తూ ఎప్పుడూ అది ఫలించాలి, బలంగా ఉండాలి, ప్రయత్నం దెబ్బతినకుండా ఉండాలి. కాబట్టి స్మరించాలి, దైవబలం లేకపోతే ఏ పని జరగదు. కానీ ఆ దైవబలం కూడా మన చేతిలో ఉంది. స్మరణ స్మరణ స్మరణ, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఎప్పుడు ఏదో ఒక నామం మనసులో స్మరిస్తూ ఉంటే ఆ శరీరానికి, ఆ చేతులకి, కాళ్ళకి, మనస్సుకి, బుద్ధికి, అన్నింటికీ బలం వస్తుంది. ప్రకృతిలో ఉండేటువంటి బలమంతా ఒక చోటికి చేరుతుంది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత తేలిగ్గా మనం సమస్యల్ని ఎత్తే వదలబారేయగలుగుతాం. అలాంటిదాయన ఈ వ్రేలుతో వ్రేలను వ్రేలిని చేర్చి ఆత్మసమత వేదాన్ని బోధించాడు. అటువంటి లీలామానుష శంకరంబైన శంకరంబనక చెల్లును పీఠ సర్వజ్ఞతలన్నాను సాగరఘోష కావ్యంలో శంకరాచార్య మీద పద్యం రచిస్తుంది.